ఉత్తమరావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజు ఇది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది, తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గొల్లెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజు ఇది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది, తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గొల్లెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజు ఇది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది, తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గొల్లెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది.